పురాణములో పన్నెండవ అధ్యాయము ఇందులో కార్తీక ద్వాదశి మహిమ చెప్పబడినది కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో పాలన చేసేవానికి విష్ణు సాయుధ్యం కలుగుతుంది ద్వాదశి నాడు అన్నదానం చేసిన వాని ఇంట ఐశ్వర్యం పాలసముద్రంలాగా పొంగుతుంది అధిక పుణ్యఫలం ఇచ్చే తిథులు ఎన్ని ఉన్నా విష్ణు ప్రియమైన ద్వాదశి ఆ తిథుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువు నిద్ర నుండి లేస్తాడు కనుక ఆనాడు ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టాలి అని శాస్త్రం చెబుతోంది కార్తీక ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నం దానమిచ్చేవాడు సర్వధర్మ ఫలాన్ని మించిన ఫలం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పాడి ఆవుకి బంగారు కొమ్ములు వెండి డెక్కలు పొదిగి లేగతో కూడా కలిపి దానం ఇచ్చేవాడు స్వర్గసుఖం అనుభవిస్తాడు వస్త్రదానం చేసినవాడు వైకుంఠ సుఖం అనుభవిస్తాడు ఆవు నేతితో దీపం పెట్టి దానం చేసేవాడు కోటి జన్మలలో చేసిన పాపాలు పోయి పుణ్యాత్ముడవుతాడు కార్తీక ద్వాదశి నాడు మంచి పండు జంధ్యము దక్షిణ వస్త్రాలు యథాశక్తిగా తాంబూలము ఇచ్చేవాడు ఈ లోకంలో సర్వసుఖాలను అనుభవించి తరువాత వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు సాన్నిధ్యంలో అనంతకాలం సుఖంగా ఉంటాడని చెప్పబడుతూ ఉంది కార్తీక శుద్ధ పాడ్యమి రోజున గాని కార్తీక పౌర్ణమి రోజున గాని కంచు ప్రమిదలో నెయ్యి వేసి దీపము వెలిగించి దానము ఇయ్యవలెను ద్వాదశి రోజున యజ్ఞోపవీతములు దక్షిణతో పాటు సాలగ్రామమును కించిత్ బంగారమును తులసి చెట్టును వస్త్రములను ఒక బేద బ్రాహ్మణునకు దానమిచ్చిన అఖండ ఫలములు కలుగును భూదానము గోదానము చేసిన ఎడల సర్వపాపములు నివృత్తి కలిగి సకల ఐశ్వర్యములు పొంది చివరకు వైకుంఠములకు వెలుదురు పూర్వము ఒక వైశ్యుడు అయి ధనమును వడ్డీలకు ఇచ్చుకుంటూ వడ్డీలు కట్టలేని వారిని చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు అతని దగ్గర అప్పు తీసుకుని డబ్బు తిరిగి చెల్లించలేని పరిస్థితులలో ప్రాధేయపడి కొంత సమయము ఇమ్మని అడిగినను వినకుండా కోపముతో ఆ వైశ్యుడు ఆ బ్రాహ్మణుడిని చంపివేశను బ్రహ్మహత్య పాపము వలన రోగి అయి చివరి దశలో చనిపోయెను అతని కుమారుడు చాలా మంచివాడు ధర్మవీరుడు అని పేరు అతడు ధర్మ కార్యక్రమములు చేయుచు దాన ధర్మములు చేయుచు పుణ్య కార్యక్రమములు ఆచరించుచు నూతులు చెరువులు తొవ్వించి సకల జనులకు సంతోషకరమైన పనులను చేసిపెట్టుచుండెడివాడు అతని పుణ్యఫలము వలన ఒకరోజున నారద మహర్షి అతనికి దర్శనము ఇచ్చెను నారదుడు ఆ ధర్మవీరుడు అను వైశ్యుని చూచి అతను చేసిన పుణ్య కార్యక్రమములకు అతనిని ఆశీర్వదించి అతని తండ్రికి కలిగిన నరకలోక ప్రాప్తిని అతనికి తెలియచేశెను అతని తండ్రి యొక్క నరకలోక ప్రాప్తి తొలగించు ఉపాయమును కూడా చెప్పెను నారదుడిలా చెప్పెను ఓ ధర్మవీరుడా నీవు సాలగ్రామమును ఒకటి సంపాదించి పూజించి వస్త్ర సహితంగా దక్షిణ తాంబూలాదులతో ఒక విప్రుణకు దానము ఇవ్వుము ఆ దాన ఫలమును నీ తండ్రికి దారపోయుము నీవు అటుల చేసినచో నీ తండ్రి నరక బాధల నుండి బయటపడి విష్ణు సాన్నిధ్యమును పొందును అని నారదుడు అతనికి చెప్పెను కాని ఆ ధర్మవీరుడు నేను ఇన్ని పుణ్య కార్యక్రమములను చేయుచున్నాను కదా మరిక సాలగ్రామము దానమెందుకు ఇవ్వలేను నేను చేయు పుణ్య కార్యక్రమములతో నా తండ్రికి స్వర్గలోకము రావచ్చును గదా అని చెప్పెను కానీ నారదుడు అలా కాదు శాలగ్రామ మహిమ అటువంటిది నీవు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానము చేసినచో నీకు మీ తండ్రికి మంచి కలుగుతుంది అని చెప్పి నారదుడు అంతర్ధానము చెందెను ఈ వైశ్య కుమారునికి అవసాన కాలం వచ్చింది చనిపోయిన తరువాత మరుజన్మలో ఉత్తమ బ్రాహ్మణ స్త్రీగా జన్మించి పూర్వపుణ్య ఫలము వలన ఈ జన్మలో పూజలు చేయుచు విష్ణువును శివుని ఆరాధించుచు ఉండెను ఆమెకు వివాహమైన తరువాత వైధవ్యము సంభవించెను దానితో ఆమె ఎంతో చింతించుచుండగా ఈ జన్మలో ఆమె తండ్రి అయిన ఆ బ్రాహ్మణుడు ఆమెను ఓరడించి ధ్యానమగ్నుడై ఆమె పూర్వజన్మలో ఎవరు అని తెలుసుకొని ధర్మవీరుడనే వైశ్యుడు అని తెలుసుకొని అతను చేసిన పాపపు పని తెలుసుకుని నారద మహర్షి అంతటి వారి మాటలను పెడచెవిని పెట్టుట వలన కలిగిన కర్మఫలము కదా ఇది అని తెలుసుకుని ఆ స్త్రీకి తెలియచేసి అమ్మ నీవు పూర్వజన్మలో ధర్మవీరుడనే ఒక వైశ్యుడివి ఆ జన్మలో నీవు చేసిన పుణ్య ఫలముతో నీకు నారదుడు అంతటి వారి మాటలను పెడచెవి పెట్టుట వలన ఈ జన్మలో నీవు స్త్రీగా జన్మించి ఈ వైదవ్య కర్మమును అనుభవించుచున్నావు ఇది తెలుసుకొనుము అని ఆమెకు చెప్పి ఆమె చేస్తున్న పూజలతో పాటు ఆమె చేత సాలగ్రామ దానమును శాస్త్రోక్తముగా చేయించెను ఆ ఫలమును పరలోకమున ఉన్న తన పూర్వజన్మ తండ్రికి దారబోయించెను వెంటనే ఆ పరమలోభి అయిన వైశ్యునకు నరకలోకము నుండి విముక్తి లభించి వైకుంఠ ప్రాప్తి కలిగెను ఆమెకు కూడా మరుజన్మలో బ్రాహ్మణ బాలుడగా జన్మించే యోగ్యత లభించెను కనుక కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం వజ్ర వైడూర్య బంగారు దానముల కన్నా మిన్న అని తెలుసుకొనవలను ఓ జనక మహారాజా శాలగ్రామదానం దానం ఎంత గొప్పదో తెలిసిందా ఎలాంటి పాపాలు అయినా శాలగ్రామదానం దానం వల్ల పోతాయి సందేహము లేదు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియచేసెను కార్తీక పురాణములో పన్నెండవ అధ్యాయము సమాప్తము